నమ్మకం ఈ ప్రపంచంలో అత్యంత బలమైనది. ఈ నమ్మకం బంధాల సుగంధాలు ఆనందాల పరిమళాలు అన్నీ ఈ నమ్మకంతోనే ముడిపడి ఉంటాయి. నమ్మకం రెండు రకాలు ఉంటుంది, ఒకటి పాజిటివ్ నమ్మకం, రెండు నెగిటివ్ నమ్మకం, అంటే మూఢ నమ్మకం అన్నమాట. నమ్మకాల విషయంలో మనిషి ఎప్పుడూ కాస్త ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒకరోజు మీ జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చిన నమ్మకం కొంతకాలం తర్వాత బాధను కలిగించేదిగా మారవచ్చు. మనం నమ్మిన వ్యక్తులు మనల్ని మోసం చేశారనో లేదా మనతో అంత సన్నిహితంగా ఉండటం లేదు అనో అనిపించినప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి ఎవరిని నమ్మినప్పుడు అయినా, ప్రేమ చూపించినప్పుడు అయినా మైండ్లో కొన్ని విషయాలు బలంగా ముద్రించి అప్పుడు ముందడుగు వేయటం మంచిది. ఎవరినైనా నమ్మే ముందు కొంతకాలం తర్వాత మన నమ్మకం అబద్ధం అయితే ఎలా అనే ప్రశ్న మీ మైండ్లో తప్పక వేసుకోండి. ఒకవేళ అదే జరిగితే మీ స్టాండ్ ఎలా ఉండాలి, మీరు ఆ ఆలోచనలు ఆ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకోండి. ఈరోజు నేను పలానా వ్యక్తిని నమ్ముతున్నాను, ఆ వ్యక్తి జీవితమంతా నాతో అంతే నమ్మకంగా ఉంటాడు అని నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఏదో ఒక రోజు ఈ నమ్మకం సడలితే ఎంతో ఉన్నతంగా మెచ్యూర్డ్గా నేను ఆ రోజును ఎదుర్కొంటాను, ఇది ఒక పాఠం అనుకుని నేర్చుకొని జీవితంలో ముందుకు సాగిపోతాను అని మీ మనసుకు చెప్పుకోండి. నిజానికి ఎవరి మీద అయినా మీకు నమ్మకం సడలిపోతే అది వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం కాదు, పరిస్థితుల ప్రభావం వలన వారి వారి అవసరాలు ప్రాధాన్యతల వలన అలా జరిగి ఉండవచ్చు. అలా జరగటంలో వారి తప్పు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో అలాంటి రోజు ఎదురైతే మీరు వారిని తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రేమగా మీ జీవితం నుండి సాగనంపండి. లేదా ఒకరోజు మళ్ళీ నమ్మకం నిలబడుతుంది అనే నమ్మకంతో వారితో ఆ అనుబంధాన్ని కొనసాగించండి. వ్యాపార ధన సంబంధిత అంశాల విషయాల్లో అయితే వాటిని ఆపేసి ఆ వ్యక్తి మీద మీ ఆప్యాయతను ప్రేమను మాత్రం కొనసాగించే ప్రయత్నం చేయండి, కానీ తామరాకు మీద నీటి బొట్టలా మాత్రం ఉండండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మీ నమ్మకం సడలే అవకాశం ఉంది. ఆ ఘటన మిమ్మల్ని బాధకు గురి చేయవచ్చు, కానీ ఒక్కరి మీద నమ్మకం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇతరుల మీద నమ్మకం సడిలినప్పుడు మీకు కలిగిన బాధను ఈ ఒక్కరిని నమ్మటం ద్వారా అధిగమించవచ్చు. ఆ ఒక్కరు ఎవరో కాదు, మీరే. అవును, మీపై మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు మీ నమ్మకాన్ని వమ్ము చేసినా అది పెద్ద విషయం అనిపించదు. నిత్యం మీతో ఉండేది మీరే కాబట్టి మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. ఇలా చేయటం వలన జీవితంలో ఎవరు ఊహించని ఎత్తుకు మీరు ఎదగగలరు. ఎవరు మీ నమ్మకాన్ని కోల్పోయినా సరే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది కనుక పడిలేచే కెరటంలా సందరాన్ని జయించే శక్తి మీ సొంతం అవుతుంది.